మార్నింగ్ కుమారి గుడ్ మార్నింగ్ అండ్ మహమ్మద్ ఖాన్ మహీమ్ అండ్ సుబ్బు మారిల్లా గుడ్ మార్నింగ్ పూనం సుందరి గుడ్ మార్నింగ్ అండి రైట్ ఫిఫ్టీ సెవెన్ వాచింగ్ అండి రైట్ ఇంకా రావాలా ఫటాఫట్ తొందర రావాలండి రైట్ నెక్స్ట్ డైలీ కరెంట్ అఫేర్స్కి వెళ్ళిపోదామండి రైట్ ఆల్రెడీ నేను డిస్కస్ చేసినాం కదా రైట్ ఒక్క స్మాల్ కొటేషన్తో ముందుకు వెళ్ళిపోదామండి ఒక మోటివేషనల్ కొటేషన్ ఈ మోటివేషన్ కొట్టే కొటేషన్ మీ కొరకు అండి నా కొరకు కాదు ఏంటంటే ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఏంటంటే మనం ఏంటంటే డైవర్ట్ అవుతుంటాం ఓకేనా మన అప్పుడప్పుడు ఏంటంటే మనకు ఖచ్చితంగా మన మైండ్ డైవర్ట్ అవుతుంటుంది ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే మనకు కొద్దిగా మోటివేషన్ జరుగుతుంటే ఖచ్చితంగా ఏంటంటే డైవర్ట్ నుంచి బయటకెళ్ళి మన కాన్సన్ట్రేషన్ అనేది ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేట్ అవుతుందండి ఓకేనా ఖచ్చితంగా ఏంటంటే మోటివేషన్ ఉండాలండి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు లేకపోతే మైండ్ అనేది డైవర్ట్ అవుతుంది ఓకేనా రైట్ తేనెటీ మత మకరంగాన్ని మకరందాన్ని గ్రహించేటప్పుడు ఎంతలా ఆస్వాదిస్తూ గ్రహిస్తుందో మనం చేసే పనిని కూడా ఆ విధంగా ఆస్వాదిస్తూ చేస్తే తప్పకుండా ఫలితాలు ఉంటాయంటున్నారండి ఓకేనా రైట్ ఇప్పుడు ఏంటంటే మనం దీనికి మనకు 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 అనుభవించుకుంటే ఖచ్చితంగా ఏంటంటే మనం జాబ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటంటే చేసే పని మీద మనం కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతున్నా కానీ మ్యాథ్స్ కానీ రీజనింగ్ కానీ అదే ఏది సబ్జెక్ట్ కానీ ఖచ్చితంగా ఏంటంటే పని మీద కాన్సన్ట్రేట్ చేస్తే తప్పకుండా మనకి ఏంటంటే విజయం వస్తుందని చెప్తుందండి ఓకేనా రైట్ మనం చేసే పని మీద ఖచ్చితంగా మనం చేసే మన కర్మని ఏంటంటే ఖచ్చితంగా ఫాలో అయితే ఖచ్చితంగా ఫలితాలు అనేవి వస్తాయని చెప్తుందండి మెయిన్గా దీని యొక్క మెయిన్ కొటేషన్ అండి రైట్ నెక్స్ట్ వెళ్ళిపోదాం ఫస్ట్ వన్ ద విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ హ్యాస్ బీన్ మేడ్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ రెడ్యూస్ ద ట్రాఫిక్ ప్రెషర్స్ ఆన్ ద రోడ్స్ రీసెంట్లీ అంటున్నాడండి ఓకేనా కొన్ని ఏంటంటే తెలుగులో కూడా ఉంటాయి ఓకేనా ఇది ఈజీ క్వశ్చన్ కాబట్టి ఇంగ్లీష్లో ఉంది ఓకేనా రైట్ రీసెంట్గా ఏంటంటే ఇక్కడ చూడండి విచ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ హ్యాస్ బీన్ మేడ్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ రెడ్యూస్ ద ట్రాఫిక్ ప్రెషర్ ఆన్ ద రీ రోడ్ రీసెంట్లీ అంటే ఏందంటే పబ్లిక్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఓకేనా వితౌట్ ఏంటంటే వితౌట్ మనిపే టికెట్కు మనిపేయాల్సిన అవసరం లేదండి ఓకేనా ఏంటంటే మెయిన్ దీని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ తగ్గించడం ఎయిర్ పొల్యూషన్ తగ్గించడం ఎయిర్ పొల్యూషన్ తగ్గించి మెయిన్గా ఏంటంటే ట్రాఫిక్ని అనేది తగ్గు ట్రాఫిక్ని నియంత్రణ చేయడం ఓకేనా ప్రతి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఐదర్ కార్ కానీ బైక్ కానీ మెయింటైన్ చేస్తుంది దాని వీళ్ళు ఏంటంటే దానివల్ల ఏంటంటే ట్రాఫిక్ అనేది ఎక్కువ అవుతుంది ఎయిర్ పొల్యూషన్ కూడా ఎక్కువైతుంది ఓకేనా ఫ్రీ అని ఫ్రీ అని అనౌన్స్ నాకు ఆటోమేటిక్ ఏంటంటే కార్ బైక్ నోళ్ళు కూడా ఏంటంటే డైరెక్ట్ ఏంటంటే బస్సులు వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది ఉన్నది కాబట్టి రీసెంట్గా ఏంటంటే లగ్జంబర్గ్ ఓకే లగ్జంబర్గ్ అనే కంటనేది లగ్జంబర్గ కంటనే రీసెంట్గా ఫ్రీ ఓకేనా ఫ్రీ రైడ్స్ అనేవి స్టార్ట్ చేసింది ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఫ్రీ ఓకేనా ఇక్కడ బర్గ్ ఓకేనా లగ్జంబర్గ్ అంటే లగ్జాంబర్ క్యాపిటల్ సిటీ బర్గ్ అండి కరెన్సీ అయితే యూరో ఉంటుందండి లగ్జంబర్గ్ క్యాపిటల్ సిటీ లగ్జంబర్గ అండి ఓకేనా దీని క్యాపిటల్ సిటీ కూడా సేమ్ ఓకేనా మెక్సికో మెక్సికో ఎలా అయితే ఉంటుందో లగ్జాంబర్గ్ లక్ లగ్జాంబర్గ అండి ఓకేనా కరెన్సీ మాత్రం యూరో ఓకేనా రైట్ మన దగ్గర కూడా ఫ్రీ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది ఓకేనా ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది రైట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ట్రాఫిక్ కూడా తగ్గుతుంది ఎస్పెషల్లీ హైదరాబాద్లో రైట్ చేస్తే బాగానే ఉంటుంది కానీ రైట్ హైదరాబాద్లో వేస్తే సిటీ బస్సులు అవసరం లేకుండా తిరిగి వస్తుంటారు అదొక ప్రాబ్లం ఉంటుంది మళ్ళీ రైట్ నెక్స్ట్ ఓకేనా రైట్ పవన్ కుమార్ వచ్చినావా వెరీ గుడ్ ఓకేనా సెవెన్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ పీపుల్స్ అంటే ఇంకా ఇంక్రీజ్ కావాలా రైట్ లగ్జంబర్గ్ క్యాపిటల్ సిటీ లగ్జంబర్గ్ అండి ద కరెన్సీస్ యూరో అండి కరెన్సీ యూరో ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం రైట్ హైదరాబాద్లో ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందో నాకు కూడా తెలియదు రైట్ నెక్స్ట్ హౌ మచ్ అమౌంట్ హ్యాస్ బీన్ ఇన్ఫ్యూజ్డ్ బై ద నాబార్డ్ ఇన్ ద రూరల్ బ్యాంకింగ్ సిస్టమ్ డ్యూరింగ్ ద కరెంట్ ఫిజికల్ ఇయర్ అన్నాడండి రైట్ రీసెంట్ ఏంటంటే రూరల్ ఏరియా బ్యాంక్స్ కానీ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ ఆర్ఆర్బి అనేది ఎంత ఫండ్స్ అలొకేట్ చేసిందని అడుగుతుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ బ్యాంక్ విధానంలో నాబార్డ్ ఎంత మొత్తాన్ని ఇన్ఫ్యూజ్ చేసింది ఎంత అలొకేట్ చేసిందని అడుగుతుండండి ఓకేనా రైట్ నాబార్డ్ అంటే మీకు తెలిసేదండి నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నేషనల్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఓకేనా నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ అండి ఓకేనా రీసెంట్గా ఎంత ఫండ్ అలెకెట్ చేసింది అంటే వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫోర్ సిక్స్ ల్యాక్ క్రోర్స్ ఓకేనా వన్ పాయింట్ ఫోర్ సిక్స్ ల్యాక్ క్రోర్స్ ఇది ఇక్కడ దీన్ని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే నాబార్డ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే ముంబైలో ఉంటుందండి ద హెడ్ క్వార్టర్ ముంబై అండి రైట్ నాబార్డ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ ఎప్పుడైందంటే ఎప్ నాబార్డ్ ఓకే నాబార్డ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే నైన్టీన్ ఎయిటీ టూలో ఎస్టాబ్లిష్ అయిందండి నైన్టీన్ ఎయిటీ టూ జూలై ట్వెల్త్ జూలై ట్వెల్త్ నైన్టీన్ ఎయిటీ టూ జులై ట్వెల్త్ నైన్టీన్ ఎయిటీ టూలో ఎస్టాబ్లిష్ అయిందండి ఏది నాబార్డ్ రైట్ హెడ్ క్వార్టర్ మాత్రం ఎక్కడ ఉంటుందండి హెడ్ క్వార్టర్ ముంబై హెడ్ క్వార్టర్ ముంబై దీని యొక్క ప్రజెంట్ చైర్మన్ ద ప్రజెంట్ చైర్మన్ ఎవరంటే హర్షకుమార్ బన్వాల్ చింతలగో ఎస్ హర్షకుమార్ గివెన్ ఫోర్ హండ్రెడ్ కోర్స్ టు క ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి రైట్ వెరీ గుడ్ అండి అలా రావాలా ఒకటి రైట్ వెరీ గుడ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి రైట్ హర్షకుమార్ బన్వాల హర్షకుమార్ బన్వాలా ఎస్ ఫోర్ హండ్రెడ్ కోర్స్ అని వచ్చిందండి ఆన్సర్ ఎవరు వచ్చింది ఎస్ సాయినాథ్ రెడ్డి ఓకే హర్షకుమార్ బన్వాల్ హర్షకుమార్ బన్వాలా రైట్ హర్షకుమార్ బన్వాల్ ఇస్ ద ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ ది నాబార్డ్ దాని హెడ్ క్వార్టర్ మాత్రం ముంబై ఎస్టాబ్లిష్ అయింది మాత్రం జూలై ట్వెల్త్ నైన్టీన్ ఎయిటీ టూ జూలై ట్వెల్త్ నైన్టీన్ ఎయిటీ టూ ఎస్ ఎస్ సెవెంటీ నైన్ పే నైన్ నైన్ మెంబర్స్ వచ్చిందండి ఓకేనా రైట్ ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఏంటంటే రూరల్ బ్యాంక్స్ని అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని ఏంటంటే దాని యొక్క దాన్ని ఏంటంటే దా కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏంటంటే అగ్రికల్చర్ పీపుల్స్కి ఎక్కువ లోన్స్ ఇవ్వడానికి ఏంటంటే నాబార్డ్ ఏంటంటే రీసెంట్గా రూరల్ బ్యాంక్స్ ఎస్పెషల్లీ ఆర్ఆర్బీస్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఓకేనా ఇప్పుడు రూరల్ బ్యాంక్ కానీ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ రెగ్యులేటెడ్ బై ఎవరు కంట్రోల్ ఉంటాయంటే గుర్తుపెట్టుకోండి నాబార్డ్ కంట్రోల్ ఉంటాయి ఓకేనా మిగతా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి పబ్లిక్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్ కానీ ఫారెన్ బ్యాంక్స్ కానీ ఎవరి కంట్రోల్ ఉంటుందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్ ఉంటుంది బట్ ఓకేనా ఆర్ఆర్బీస్ మాత్రం కోఆపరేటివ్ బ్యాంక్స్ మాత్రం ఎవరి కంట్రోల్ ఉంటుందంటే ఇట్ ఇస్ కంప్లీట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది నాబార్డ్ ఓకేనా గుర్తుపెట్టుకోండి రీజనల్ రూరల్ బ్యాంక్స్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి డిసీబీ డిస్టిక్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ ఓకేనా ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ కానీ అండ్ తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ ఇవన్నీ ఎవరి కంట్రోల్ ఉంటుందంటే ఆర్ నాబార్డ్ ఓకేనా బట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అండ్ ఫారెన్ బ్యాంక్ స్మాల్ బ్యాంక్ పేమెంట్ బ్యాంక్ ఇవన్నీ ఎవరి కంట్రోల్ ఉంటుందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ఆర్బీస్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎవరి కంట్రోల్ ఉంటాయి అండర్ ద కంట్రోల్ ఆఫ్ నాబార్డ్ ఓకేనా రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఓకేనా ఎంత ఫండ్ ఎలా కట్టేసిందంటే వన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నది ఓకేనా వన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఏంటంటే మెయిన్గా ఇది ఇవి ఆర్ఆర్బిస్ కానీ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ ఎవరి కొరకు ఎక్కువ ఎవరికి లోన్స్ ఎక్కువ ఇస్తాయంటే అగ్రికల్చర్ పీపుల్స్కి ఓకేనా రూరల్ ఏరియా పీపుల్స్కి అండ్ అగ్రికల్చర్ ఏరియా పీపుల్ అగ్రికల్చర్ ఫార్మర్స్కి ఎక్కువ లోన్స్ ఇస్తాయి కాబట్టి రావడానికి ఛాన్స్ ఉన్నది వన్ పాయింట్ ఫోర్ సిక్స్ దేని కొరకు అంటే ఇవి ఏంటంటే ఆర్ఆర్బిస్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏంటంటే అగ్రికల్చర్ లోన్స్ ఎక్కువ ఇవ్వడానికి ఓకేనా రైట్ ఓకేనా ఎయిట్ నెక్స్ట్